జిల్లాలో గంజాయి వాడకం ఎక్కువవుతుంది. యువతీ లక్ష్యంగా గంజాయి ముఠా విస్తరిస్తుండడం ఆందోళన కలిగించే అంశం. ఎప్పటికప్పుడు గంజాయి రవాణా వాడకంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా చాప కింద నీరులా గంజాయి వినియోగం వాడకం పెరుగుతోంది. దీంతో మరింత కట్టుదిట్టంగా గంజాయి రవాణాని అరికట్టేందుకు జిల్లా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గంజాయి వాడకం రవాణాపై ఈ మధ్య పోలీసులు నిఘాను పెంచారు. ముఖ్యంగా భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరిస్తూ గంజాయిని సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు చేస్తున్నారు. అయినా కూడా కిలోల కొద్దీ గంజాయి పట్టుబడుతూనే ఉంది. గంజాయి సాగు జిల్లాలో లేనప్పటికీ పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి గంజాయి తీసుకొచ్చి తెలంగాణలో విక్రయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా 30 ఏళ్లలోపు యువత ఈజీ మనీకి అలవాటు పడి గంజాయిని రవాణా చేస్తూ సేవిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గంజాయి బారిన పడి యువత మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కుంగిపోయి నేరాల బాట పడుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. భూపాలపల్లిలో పోలీసులు గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని చిట్యాల, గణపురం, రేగొండ, భూపాలపల్లిలో గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటి వరకు కిలోల కొద్దీ గంజాని స్వాధీనం చేసుకుని పదుల సంఖ్యలో వ్యక్తులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. పోలీసులు గంజాయి రవాణా వినియోగంపై ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా రవాణా మాత్రం ఆగడం లేదు. దీంతో పోలీసులు గంజాయి కట్టడి కోసం మరింత తీవ్రంగా పనిచేస్తున్నారు. తాజాగా గురువారం దాదాపు 2 కిలోల గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను గణపురం ఎస్ఐ అశోక్ తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. రవినగర్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను తనిఖీ చేస్తే గంజాయి పట్టుబడిందని డిఎస్పీ సంపత్రావు తెలిపారు. జల్సాలకు అలవాటు పడి కొందరు గంజాయి రవాణా చేస్తున్నారన్నారు. గంజాయి రవాణా వాడకంపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు. ఇప్పటికైనా యువత చెడు అలవాట్లను మాని మంచి మార్గంలో నడవాలని కోరారు. ఈరోజు ఉదయం గన్పూర్ ఎస్ఐ అశోక్ ఇన్ఫర్మేషన్ మీద గన్పూర్ మండల్లో రవినగర్ అనే గ్రామం దగ్గర సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా అక్కడ ఒకటి ఆటో అనుమానాస్పదంగా వస్తే ఆటో చెక్ చేయగా అందులో ఆటో డ్రైవర్ సీట్ కింద ఒకటి అనాస్పదంగా యెల్లో కలర్ ప్యాకెట్ దొరికింది. అందులో చెక్ చేస్తే అంటే పంచుల ముందు చెక్ చేస్తే అప్పుడు ఒక 2 కేజీస్ అందా 2 కేజీస్ గంజా వరకు అందులో దొరకడం జరిగింది. అక్కడ ఇద్దరు పంచుల ముందు విచారిస్తే ఆ ఇద్దరు పర్సన్స్ కూడా ఒక తన పేరు దాసర్ రాములు, ఆటో డ్రైవరు బసరపల్లి, ఇంకో అతని పేరు మిట్టపల్లి నిశాంతు, అతను కూడా ఆటో డ్రైవరు బసరపల్లి. ఇందులో దాసర్ రాముల మీద గతంలో 5-6 సంవత్సరం ఒక కేసు ఉన్నట్టు కూడా తెలిసింది. అది కూడా వెరిఫై చేస్తున్నాము. వాళ్ళను ఈరోజు అదుపులో తీసుకుని కేసు రిజిస్టర్ చేసి ఈరోజు వాళ్ళను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇందులో అశోక్ గన్పూర్ ఎస్ఐ మరియు రాజు నేతాజీ శ్రీనివాసు తర్వాత యాకేష్ అని చెప్పి వాళ్ళు పీసీలు యాక్టివ్గా పనిచేసారు. దీన్ని చిట్యాల సిఐ మల్లేషు క్లోజ్ మానిటర్ చేశారు. వారి ఆధ్వర్యంలో జరిగింది. వారిని అభినందించడం జరుగుతుంది. తర్వాత భవిష్యత్తులో ఈ గంజాయి కూడా ఒరిస్సా రాష్ట్రం నుంచి మల్కనగిరి ఏరియా నుంచి అక్కడ ఒక రమేష్ అనే వ్యక్తి ఉంటాడు, అతని దగ్గర నుంచి వెళ్ళి వీళ్ళు పర్చేజ్ చేసినట్టు వాళ్ళ విచారణలో వాళ్ళు తెలియపరిచినారు. తప్పకుండా వారి మీద కూడా కేసు నమోదవుతుంది. ఫర్దర్ భవిష్యత్తులో వారిని కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఎవరైనా కనుక ప్రజలు కానీ ఎక్కడైనా కనుక గంజాయి సేవించిన గంజాయి గురించి ఉన్న సమాచారం తప్పకుండా 100కు వాళ్ళు సమాచారం తప్పకుండా వాళ్ళ మీద కేసులు కట్టి చర్య తీసుకుంటాము. గంజాయిని పూర్తి స్థాయిలో మన భూపాలపల్లి ఏరియాలో నిర్మూలించాల్సింది, మాకు నిర్మూలించడానికి అందరు మాకు సహకరించాల్సిందిగా మేము కోరుతున్నాం.